الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونذيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يعمل سوءا أو يظلم نفسه ثم يستغفر الله يجد الله غفورا رحيما అన్ని విధాల పొగడ్తలు ప్రశంసలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమానమిత్రులారా, నేటి నా ప్రసంగాంశం సర్వ సమస్య నివారిణి ఇస్తిగ్ఫార్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమన్ యఅమల్ సూఅన్ ఔ యజ్లిమ్ నఫ్సహ్, ఎవరైనా ఒక దుష్కార్యానికి పాల్పడి లేదా తనకు తానే అన్యాయం చేసుకొని, సుమ్మ యస్తగ్ఫిరిల్లాహ్, ఆనక అతను క్షమాభిక్ష కోసం అల్లాహ్ను వేడుకున్నట్లయితే, యజిదిల్లాహ్ గఫూరర్ రహీమ, అతను అల్లాహ్ను క్షమాశీలిగా కృపాసాగరునిగా పొందుతాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. అభిమానమిత్రులారా, హజరత్ ఖతాదా రజియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, ఇన్న హాదల్ ఖురాన్ యదుల్లుకుం అలా దాయికుం వదవాయికుం, నిశ్చయంగా ఈ మహద్గ్రంథమైన ఖురాన్ మీ రోగం ఏమిటో కూడా చెబుతుంది, దానికి స్వస్థత ఎలా లభిస్తుందో కూడా సూచిస్తుంది. ఫఅమ్మా దాఉకుం ఫద్దునూబ్, మీ అసలు రోగం ఏమిటంటే మీరు చేసుకునే పాపాలు. వఅమ్మా దవాఉకుం ఫల్ ఇస్తిగ్ఫార్, ఆ రోగానికి సరైన మందు ఏమిటంటే ఇస్తిగ్ఫార్ అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో హజరత్ హసన్ రహమహుల్లా సెలవిచ్చిన మాట, అక్తిరు మినల్ ఇస్తిగ్ఫారి ఫీ బుయూతికుం, మీరు మీ ఇళ్లల్లో అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, మీరు పనిచేసే చోటల్లా అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, మీరు నడిచే దారిలో అత్యధికంగా ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, మీరు వ్యాపార లావాదేవీలు జరిపే యొక్క మార్కెట్లో బజార్లలో అత్యధికంగా మీరు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, మీరు ప్రోగయ్యే సమావేశాలలో అత్యధికంగా మీరు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉండండి, అల్లాహ్ కారుణ్యం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరు చెప్పలేరు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక అభిమాన సోదరులారా, ఇస్తిగ్ఫార్ చదవడం అంటే మన పాపాలకు గాను మనం అల్లాహ్ సుబ్హానహు వ తాలాతో క్షమాభిక్షను వేడుకోవడం, పశ్చాత్తాప పడడం, మారు మనసు పొంది అల్లాహ్ సుబ్హానహు వ తాలా వైపునకు మళ్ళడం, ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో దీని ద్వారా మనం అల్లాహ్కు విధేయత చూపిన వారమవుతాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా
ఇస్తిగ్ఫార్ చదవమని చెప్పాడు. అలాగే ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల మన పాపాలు క్షమించబడతాయి, ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల మన సంపద పెరుగుతుంది, మన సంతానం అనేది అభివృద్ధి చెందుతుంది, ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల కావలసినంత వర్షం అనేది కురుస్తుంది, ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల ప్రస్తుతం మనకున్న శక్తి అనేది మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల. ఎన్ని సౌకర్యాలతోనైతే ప్రస్తుతం మనం బతుకుతున్నామో దానికన్నా మించిన సౌకర్యాలనేవి మనకు వనగూడే అవకాశం ఉంది. ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల సకల విధమటిక బాధలు ఆపదలు వైదొలిగే అవకాశం ఉంది. ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల స్వర్గ ప్రవేశం లభిస్తుంది. ఇస్తిగ్ఫార్ చెయ్యడం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాన్ని మనం అనుసరించిన వారం అవుతాం. ఇస్తిగ్ఫార్ అనేది మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ సమావేశమైనా, ఎక్కడ మనం ఓ 10 మంది కలిసి మాట్లాడుకున్నా, మనం అంతిమంగా ఆ సమావేశానికి ముగింపుగా ఇస్తిగ్ఫార్నే మనం పలకాల్సి ఉంటుంది. ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కో సమావేశంలో 70 సార్ల కన్నా ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చదివేవారు అన్న యొక్క ఉల్లేఖనాల్ని చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం. కనుక ఇస్తిగ్ఫార్ అనేది మన సకల సమస్యలకు బ్రహ్మాండమైన నివారణిగా ఉంది అన్న ఒక విషయాన్ని ఇన్షాల్లా కొన్ని యొక్క ఆధారాల ద్వారా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అభిమాన సోదరులారా, నేటి మన పరిస్థితిని గమనించినట్లయితే ఆధ్యాత్మికంగా మనం అనేక రుగ్మతలకి లోనై ఉన్నాం. ఆర్థికంగా అనేక సమస్యల సుడిగుండాల్లో మనం ఇరుక్కొని ఉన్నాం. నైతికంగా మనలో ఎన్నో రుగ్మతలనేవి చోటు చేసుకుని ఉన్నాయి. సామాజిక రుగ్మతలు ఎన్నో. ఇలా ప్రతి జీవితపు యొక్క అంగం, ప్రతి రంగాన్ని మనం గనక సునిశ్చితంగా ప్రశాంతంగా పరిశీలిస్తే మన యావత్ జీవితం అనేది దాదాపు దౌర్బల్యాలతోటి, బలహీనతలతోటి, పాపాలతోటి, లోపాలతోటి, తప్పుల తడికెగా తయారైందన్న యథార్థాన్ని మనం అంగీకరించాల్సి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, ఇన్ని తప్పుల నడుమ, ఇన్ని పాపాల నడుమ, ఇన్ని యొక్క కలుషితాల నడుమ మన ఆత్మ అనేది ప్రభావం కాకుండా ఉంటుందా అంటే ఖచ్చితంగా ప్రభావం అవుతుంది. కనుక మన మనసులో చీకట్లు అలుముకొని ఉన్నాయి. మనో అంధకారం అనేది, మనో చీకటి అనేది తెరలు తెరలుగా అనేది పేరుకొని ఉంది. దాన్ని తొలగించాలి. అక్కడ ఆత్మజ్యోతి వెలగాలి. మన ఆత్మ ప్రకాశమానం అవ్వాలి, పవిత్రం అవ్వాలి అంటే దానికి ఏకైక సాధనం ఇస్తిగ్ఫార్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, దాసుడు ఒక పాపం చేసినప్పుడు అతని యొక్క హృదయంలో ఒక నల్లటి మచ్చ అనేది ఏర్పడుతుంది. పాపాల మీద పాపాలు గనుక అతను చేస్తూ పోయాడు అంటే యావత్ హృదయం అనేది మసకబారిపోతుంది, నల్లబడిపోతుంది. అయితే ఒక తప్పు జరిగిన మీదట అతను పశ్చాత్తాపం చెంది ఇస్తిగ్ఫార్ చేసుకున్నట్లయితే, తౌబా చేసుకున్నట్లయితే ఆ ఏర్పడిన ఆ నల్ల మచ్చ అనేది వైదొలుగుతుంది. కనుక ఇస్తిగ్ఫార్ మన ఆత్మకు కాంతి అయితే, జ్యోతి అయితే, పాపాలనేవి మన ఆత్మ ఆ జ్యోతిని ఆర్పేసే శాపాలు అన్నక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఇమామ్ ఇబ్ను తైమియా రహమహుల్లాహ్ గారిని అడగడం జరిగింది, అయ్యుహుమా అన్ఫఉ లిల్ అబ్ద్, అత్తస్బీహ్ అమిల్ ఇస్తిగ్ఫార్, ఒక దాసునికి ఎక్కువ ఏది మేలు చేస్తుంది, తస్బీహ్ అల్లాహ్ పవిత్రతను సుబహానల్లాహ్ అని చెప్పడం ఇది ఎక్కువ మేలు చేస్తుందా, లేదంటే ఇస్తిగ్ఫార్ చదవడం అస్తగ్ఫిరుల్లాహ్ అని అనడం ఇది ఎక్కువ మేలు చేస్తుందా అని ప్రశ్నించారు. దానికి ఆయన చాలా బ్రహ్మాండమైన సమాధానం ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, ఒక వ్యక్తి దుస్తులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి, ఎలాంటి మచ్చ మైల అనేది ఆ దుస్తుల మీద లేదు, మరక అనేది ఆ దుస్తుల మీద లేదు, కనుక ఆ దుస్తులకు ఒకవేళ అత్తరు పూసినట్లయితే,
ఒకవేళ ఆ దుస్తుల మీద పన్నీరు జల్లినట్లయితే అది మరింత వారికి సొబగులు అద్దుతుంది, వారి అందాన్ని పెంచుతుంది. అయితే ఎవరి దుస్తులైతే పూర్తిగా మైలబడిపోయి ఉన్నాయో, మరకలు నిండి ఉన్నాయో, అలాంటి దుస్తుల కోసం సువాసన కాదు అవసరం, అవసరం సబ్బు మరియు వేడి నీళ్లు అని ఆయన సెలవీయడం అనేది జరిగింది. కనుక స్వచ్ఛమైన జీవితం కలిగిన పుణ్యాత్ముల కోసం సువాసన తస్బీహ్ అయితే, పాపాలు నిండిన మనబోటి వ్యక్తుల కోసం ఎక్కువ మేలు చేసేది ఇస్తిగ్ఫార్ అన్న విషయాన్ని సవినయంగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అభిమాన సోదరులారా, గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం రెండు విధాలుగా దౌర్జన్యం అనేది పాల్పడుతుంటాం సామాజికంగా మనం తీసుకున్నట్లయితే. ఒకటి, ప్రజల మీద మనం దౌర్జన్యానికి దురాగతానికి పాల్పడుతూ ఉంటాం, లేదంటే సొంతంగా మన మీద మనమే దౌర్జన్యానికి ఒడిగడుతూ ఉంటాం. కనుక అల్లా సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, ఇలా ఎవరైతే అన్యుల మీద దౌర్జన్యం చేసి ఉన్నారో, ఎవరైతే వారి ఆత్మల మీదే వారే దౌర్జన్యం చేసుకుని ఉన్నారో, ఆ పాపపు భారంతో ఎవరైతే నలిగిపోతున్నారో, మరెవరైతే బాధపడుతున్నారో, బయటపడే మార్గం ఏది అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, వారందరి కోసం అల్లా సుబ్హానహు తాలా ఓ చక్కటి యొక్క ఔషధాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా చూపించాడు. అదేమిటంటే వమన్ యఅమల్ సుఅన్ ఔ యద్లిమ్ నఫ్సహ్ థుమ్మ యస్తగ్ఫిరిల్లాహ్ యజిదిల్లాహ్ గఫూరర్ రహీమ. ఎవరైతే దుర్మార్గాలకి పాల్పడుతున్నారో, దుష్కార్యాలకి పాల్పడుతున్నారో, లేదంటే స్వయానికే అన్యాయం చేసుకుంటూ ఉన్నారో, వారు గనక ఆ యొక్క దుర్మార్గాల తర్వాత, ఆ దురన్యాయాల తర్వాత అల్లాహ్తో క్షమాభిక్ష వేడుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలాను వారు అమితంగా క్షమించేవారిగా, అమితంగా కరుణించేవారిగా పొందుతారు అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ఫజ్ల్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో కాబాలో ప్రవేశించారు. కాబాలో ప్రవేశించిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుబ్హాన్ అల్లాహ్ అన్నారు, అల్లాహు అక్బర్ అన్నారు, అల్లాహ్తో దువా చేశారు, ఇస్తిగ్ఫార్ చదివారు. ఆయన రుకూ చేయలేదు, సజ్దా చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన కన్నా ఎక్కువగా తన జీవితంలో ఇస్తిగ్ఫార్నే ఆయన అత్యధికంగా చేశారు అన్న విషయం అనేది అర్థమవుతుంది. కనుక అభిమాన సోదరులారా, మనం ఇక్కట్ల పాలు ఎందుకు అవుతామంటే మన స్వయం కృత అపరాధాలు కూడా దానికి కారణమే. అలాగే మనం ఒకరి మీద దౌర్జన్యానికి పాల్పడి ఉన్నట్లయితే, ఒకరి ఆస్తి మనం కాజేసి ఉన్నట్లయితే, ఒకరితో మనం దురుసుగా ప్రవర్తించి ఉన్నట్లయితే బాధపడిన ఆ వ్యక్తి శపిస్తాడు. కనుక ఒకరి అభిశాపం వల్ల కూడా మనం ఇక్కట్లా పాలయ్యే అవకాశం ఉంది. అలాంటి ఒక విపత్కర పరిస్థితి నుండి కూడా బయటపడేసే యొక్క అద్భుత సాధనం ఏమిటంటే ఇస్తిగ్ఫార్. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే సత్య ధర్మాన్ని మక్కా వాసులకు చేరవేశారో, ధర్మం న్యాయాన్ని స్థాపించాలని ప్రయత్నించారో, అప్పుడు మక్కా వాసులు అనేక విధాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చిత్రహింసలకు గురి చేయడం అనేది జరిగింది. వారి హింస అనేది హద్దు మీరిపోయింది. ఆ సమయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వాసుల్ని అభిషపించడం జరిగింది. అలా అభిషపించినప్పుడు ఎంత భయంకరమైన కరువు పరిస్థితి ఏర్పడింది అంటే, హదీసులో వస్తున్న విషయం ఏంటంటే, వారు మాంసం కాదు ఎండిపోయిన ఎముకలు తినేంత దుస్థితి ఏర్పడింది, అలాగే ఎండిపోయిన చర్మాలు తినేంత దుస్థితి ఏర్పడింది, చచ్చిపోయిన పశువులను కూడా తినేంత దుస్థితి ఏర్పడింది. అలాంటి దుస్థితి ఏర్పడినప్పుడు వారందరూ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో విన్నవించుకున్నారు, ఓ దైవప్రవక్త, మీరు మా కోసం అల్లాహ్ సుబ్హానహు తాలాతో క్షమాభిక్ష వేడుకోండి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అసలాం ఇస్తిఫార్ చేయగా వారి ఆ దుస్థితి అనేది దూరమైంది అని కూడా మనకు బుఖారీ హదీసు గ్రంథం ద్వారా తెలుస్తుంది. కనుక అభిమాన సోదరులారా, గమనించండి,
ఇస్తిగ్ఫార్కి ఉన్న యొక్క ఈ శక్తి ఏ పాటిదన్న యొక్క విషయం. అదేవిధంగా అభిమాన సోదరులారా, మూసా అలైహిస్సలాం వారి యొక్క చరిత్రను మనం తీసుకున్నట్లయితే, అల్లా సుబ్హానహు తాలా మూసా అలైహిస్సలాం వారి జాతిని ఏడు విధాలుగా శిక్షించాడు. ఆ ఏడు విధాలలో ఒకటి అల్లా సుబ్హానహు తాలా భయంకరమైన కరువుకి వారిని గురి చేశాడు. వారు విలవిల్లారుతూ ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ప్రవక్తని ఎప్పటికీ నమ్మలేదు, ఓ మంత్రి కూడా అని పిలిచారు. గమనించండి, కాలు యా సాహిర్, చూడండి ప్రవక్తను నమ్మడం లేదు. అయితే జాతి క్షేమం ప్రవక్త ఎంతగా కోరుకుంటాడు, ఒక ముస్లిం ఎంతగా కోరుకుంటాడు, వారు ద్వేషించిన ప్రేమించడమే ఒక విశ్వాస యొక్క లక్షణమే ఉంటుందన్న ఒక విషయం అనేది ఇక్కడ మనకు బ్రహ్మాండంగా అర్థమవుతుంది. కనుక వారు ఒక నిందగా ఆ మాటను చెప్పినప్పటికీ ఆయన చేతులు ఎత్తి ఇస్తిగ్ఫార్ చేయకుండా, వల్లా వీళ్ళని క్షమించు, దువా చేశారంటే ఏమిటి, వీళ్ళని క్షమించు, తన వీటి యొక్క పరిస్థితి మీద కనికరించు అంటే అల్లా సుబ్హాన్ కనికరించాడు, ఆ స్థితి తొలగింది. మళ్ళీ వాళ్ళు వెనుదిరిగారు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా వారిని పంట నష్టంతో పరీక్షించడం జరిగింది. ఆ తర్వాత కూడా వాళ్ళు అనేది మేము మారిపోతాము, మాలో మార్పు వచ్చేసింది, విశ్వసిస్తామని చెప్పేసరికి ఆయన ఇస్తిగ్ఫార్ చేశారు, అల్లాహ్ ఆ పరిస్థితిని కూడా దూరం చేశారు. ఆ తర్వాత విషయాన్ని తీసుకున్నట్లయితే భయంకరమైన తుఫానికి వారిని గురి చేయడం జరిగింది. ఆ తర్వాత మిడతల సైన్యం వారి మీద పంపించడం జరిగింది. బహుశా మిడతల సైన్యం ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలిసుండొచ్చు, తెలిసుండకపోవచ్చు. అయితే ఈ మధ్యనే మీరు గమనించినట్లయితే అలాంటి మిడతల సైన్యం భారతదేశంలోని ఒక ప్రాంతంలో వచ్చింది అన్న ఒక విషయాన్ని అనేది మీరు గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క చిత్రపటాలని చూస్తే అర్థమవుతుంది ఎన్ని కోట్ల యొక్క సంఖ్యలో ఆ మిడతలు అనేవి వస్తాయి. ఒకసారి ఒక ప్రాంతంలో వచ్చాయంటే ఉన్న ఆ ప్రాంతం యొక్క యావత్ పంటను మొత్తాన్ని అవి ఏం చేస్తాయి, తినేస్తాయి. కనుక అలాంటి మిడతల సైన్యాన్ని అనేది వారి మీద పంపించడం జరిగింది. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా ఆ తుఫాను ప్రభావంతోనే చోటు చేసుకున్న మరో శిక్ష ఏమిటంటే నల్లులు అలాగే చిన్న చిన్న పురుగులు, అంటే ధాన్యంలో బియ్యంలో చిన్న చిన్న పురుగుల్లాంటి యొక్క శిక్షను అల్లా సుబ్హానహు తాలా పంపించడం జరిగింది. అలాగే అల్లా సుబ్హానహు తాలా కప్పల్ని శిక్షగా పంపించడం జరిగింది. అలాగే అల్లా సుబ్హానహు తాలా రక్తాన్ని కూడా శిక్షగా పంపించడం జరిగింది. కనుక వారి ముక్కల నుండి, ఇతరత్ర యొక్క రంధ్రాల నుండి అనేది రక్తం అనేది కారేది. కనుక ఇలాంటి అనేక యొక్క శిక్షలు, ఏడు శిక్షలు అల్లా సుబ్హానహు తాలా పంపించాడు. ఆ ఏడు శిక్షలకు బెంబెలెత్తిపోయిన వారు హజరత్ మూసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, నీ ప్రభుతో నువ్వు వేడుకో, మా మీద వచ్చిన ఈ ఆపదల్ని తొలగించమని కోరుకో అంటే ఆయన ఇస్తిగ్ఫార్ చేయగా ఆ దుస్థితి, యావత్ దుస్థితి అనేది దూరమైంది అన్నది మనకు ఖురాన్ ద్వారా తెలుస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఇస్తిగ్ఫార్కి ఉన్న శక్తి ఇది అన్న ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఎలాంటి ఆందోళనకర పరిస్థితి ఏర్పడినట్లయితే, అది సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం కావచ్చు, ఇతరత్ర ఏ పరిస్థితి అంటే సృష్టిలో చేసుకునే మార్పులు కావచ్చు, లేదంటే సమాజంలో చేసుకునే చోటు చేసుకునే మార్పులు కావచ్చు, ఆయనకు ఎప్పుడు ఎలాంటి భయం అనేది, ఆందోళన అనేది కలిగితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మసీదులో ప్రవేశించేవారు, అల్లాహ్ పవిత్రతను సుబ్హాన్ అల్లాహ్ ఎక్కువగా చెప్పేవారు, అల్లాహ్ ఘనతను ఆయన కీర్తించేవారు, అలాగే ఇస్తిగ్ఫార్ అత్యధికంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు అన్న విషయాన్ని మనకు బుఖారీ హదీసు గ్రంథం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, సలాతుల్ హాజా అనేది ఒకటి, అవసరార్థం చదివే నమాజ్ అనేది ఒకటి ఉంది. కనుక మనిషి విపత్కర పరిస్థితికి ఎదురైనప్పుడు మసీదు వైపు అతను మళ్ళాలి, అలాగే నమాజు చదివి అల్లాహ్ సమక్షంలో దీనాతి దీనంగా తాను చేసిన పాపాలకు గాను కన్నీళ్లు పెట్టుకొని రోధించాలి. ఆ రకంగా అల్లాహ్ యొక్క కరుణకు నోచుకునే అవకాశం ఉంది. కనుక హజరత్ ఉమర్ రజల్లాహు తలం గారి యొక్క హయాంలో గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, కరువు పరిస్థితి ఏర్పడింది, భయంకర కరువు పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన సహాబాల్ని తీసుకుని ఒక మైదాన ప్రదేశంలోకి వెళ్ళి ఇస్తిగ్ఫార్ చదువుతూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు, కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు, మరేమి ఆయన చెప్పడం లేదు, కేవలం ఇస్తిగ్ఫార్ ఇస్తిగ్ఫార్ ఇస్తిగ్ఫార్. అది చూసినాక అక్కడ ఉన్నాక ఇతర ప్రజలు, అయ్యా మనం వచ్చింది అనేది వాన కోసం కదా, మరి అల్లాహతో వాన కురిపించమని మీరు వేడుకోవాలి కదా, మరి ఏమిటి వచ్చినప్పటి నుంచి మీరు అంత ఇస్తిగ్ఫార్ చదువుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, వాన కావాలని కోరుకోవడం లేదు ఏమిటి అంటే,
ఆ సందర్భంలో హజరత్ ఉమర్ రజియల్లాహు గారు సెలవిచ్చిన మాట ఏంటంటే, అయ్యా మీరు ఖురాన్ చదవడం లేదా? అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్నాడు, ఫఖుల్తు స్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫ్ఫారా యుర్సిలిస్ సమా అలైకుమ్ మిదరారా వ యుమ్దిదుకుమ్ బి అమ్వాలిన్ వ బనీన్ వ యజ్అల్ లకుమ్ జన్నాతిన్ వ యజ్అల్ లకుమ్ అన్హారా మా లకుమ్ లా తర్జున లిల్లాహి వఖారా. మీరు మీ యొక్క పాప మన్నింపు కోసం అల్లాహ్ను వేడుకోండి, అల్లాహ్ సుబ్హానహు తాలా ధారాపాతంగా వానను కూడా కురిపిస్తాడు, మీ సంపదను కూడా పెంచుతాడు, మీ సంతానాన్ని కూడా సమృద్ధి కలుగజేస్తాడు, అలాగే మీ కోసం ప్రత్యేకమైన తోటల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా పండించి ఇస్తాడు, అలాగే మీ కోసం ప్రత్యేకమైన సెలయేళ్లను అల్లాహ్ సుబ్హానహు తాలా సృష్టించి ఇస్తాడు అని ఈ యొక్క ఆయతు సారాంశం. అంటే ఇవన్నీ దేని ఆధారంగా జరుగుతున్నాయి అంటే ఇస్తిగ్ఫార్ ఆధారంగా జరుగుతున్నాయి అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా, ఈరోజు చాలామంది వారి యొక్క వ్యక్తిగత జీవితంలో విషయంలోనే సరే, సామాజిక జీవిత విషయంలోనే సరే, ఇతరత్ర విషయాల్లోనే సరే, వారు చెప్తున్న ఒక మాట ఏమిటంటే, బతుకు భారమైపోయిందయ్యా, దేశం చాలా క్లిష్ట స్థితిలో ఉందయ్యా అంటున్నారు. ఆ క్లిష్ట స్థితిని దూరం చేసే యొక్క అద్భుత ఔషధం కూడా ఏమిటంటే ఇస్తిగ్ఫార్ అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ లజిమల్ ఇస్తిగ్ఫార్ జఅలల్లాహు మిన్ కుల్లి దీఖిన్ మఖ్రజా. ఎవరైతే ఇస్తిగ్ఫార్ను నిత్యం చేసుకుంటాడు, 2 నిమిషాలు చదివారు, 5 నిమిషాలు చదివారు, 10 నిమిషాలు చదివారు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయాడు, ఇది కాదు. మన్ లజిమల్ ఇస్తిగ్ఫార్, నిత్యం ఇస్తిగ్ఫార్ మన నాలుక మీద నానుతూనే ఉండాలి. ఎవరైతే ఇలా ఇస్తిగ్ఫార్ని నిత్యం చేసుకుంటారో ప్రతి క్లిష్టతర స్థితి నుండి వారిని బయటపడేసే మార్గాన్ని అల్లాహ్ చూపుతాడు, ప్రతి బాధను అల్లాహ్ సుబ్హానహు తాలా దూరం చేశాడు, ఆర్థిక సమస్యలు ఎన్నైనా సరే వాటన్నిటిని తీర్చి అతను ఊహించని యొక్క స్థాయిలో లెక్కలేనంత జీవనోపాధిని అతనికి కల్పిస్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఈరోజు ప్రజలు తమ సమస్యల్ని తీసుకొని ఎక్కడికి వెళుతున్నారు అంటే మాంత్రికుల దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే మంత్రుల దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే అధికారుల దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే చేతబడి చేసేవారి దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే మోసకారుల దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే బాబాల దగ్గరికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే పీర్ మురుషల దగ్గరికి వెళుతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మనం మన సమస్యల్ని? అమ్మాయి యుజీబుల్ ముత్తర్రా ఇదా దాహు అకిషిఫుసు. ఒక కష్ట స్థితిలో ఉన్న, ఆపద స్థితిలో ఉన్న వ్యక్తి ఆపదను విని, అతని కష్టస్థితిని విని, ఆ కష్టాన్ని తొలగించగలిగే శక్తి గలవాడు, ఆపదను దూరం చేయగలిగే శక్తి గలవాడు ఎవడు? అల్లాహ్ సుబ్హానహు తాలా తప్ప ఎవరైనా ఉన్నారా? ఎవరు లేనప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు మళ్ళాలి. మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం, చాలా మంచిదే, ధర్నాలు చేస్తున్నాం మంచిదే, ర్యాలీలు తీస్తున్నాం మంచిదే, అయితే ఆ ర్యాలీల్ని మనం ఎలా గడుపుతున్నాం? కేవలం బాతాఖాన్లో సరిపించుకుంటున్నామా, లేదంటే దేనికి పనికిరాని నినాదాలతోటి సరిపించుకుంటున్నామా, లేదంటే లోనే ఇస్తిగ్ఫార్ చదువుకుంటూ మా ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేయడమే కాకుండా మా వంతు మనం కృషి చేయడమే కాకుండా సకల సమస్యల్ని అల్లాహ్కు అప్పగిస్తున్నామా అన్న ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్తిగ్ఫార్ అంటే పురుషులకే ప్రత్యేకం అనుకుందరు, కాదు, స్త్రీలను ఉద్దేశించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, యా మాషరన్ నిసా, ఓ స్త్రీల వర్గానికి చెందిన యొక్క మహిళల్లారా, మీరు దాన ధర్మాలు చెయ్యండి, మీరు ఇస్తిగ్ఫార్ అత్యధికంగా చెయ్యండి, నేను నరకవాసుల్లో అత్యధికంగా మిమ్మల్నే చూశాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, మన ఇంటిల్లి పాదిని మనం ఇస్తిగ్ఫార్ చేసేవారిగా తీర్చిదిద్దాలి. కనుక ఒక సంఘటన చెప్తున్నాను, ఒక ఇల్లు బాగా ధనికుల ఇల్లు అయితే ఎప్పుడూ గానా వజానా మ్యూజిక్ సినిమాలు ఉన్నాయి, వారి యొక్క పిల్లల నోళ్లలో కూడా అవే నానుతూ ఉన్నాయి. మరో ఇల్లు ఆమె ఓ వితంతువు 30 సంవత్సరాల వయసులో 5 మంది సంతానాన్ని ఇచ్చి భర్త మరణించాడు, ఏ దిక్కు లేదు, ఎవరు కాపాడేవాడు లేదు, అయితే ఆ సందర్భంలో ఆమె ఒక పండితుని ద్వారా వినింది ఏమని, ఇస్తిగ్ఫార్ వల్ల సమస్యలు అనేవి పరిష్కృతం అవుతాయి అని.
అది నమ్మిన ఆమె సొంతంగా పాటించడమే కాకుండా చిన్న చిన్న పిల్లలకు కూడా బోధించింది. అయ్యా మీరు కూడా ఎప్పుడూ ఇస్తిఫాని నిత్యం చేసుకోండి అని కొన్నాళ్లకు ఆమెకి ఓ జీవనోపాధి మార్గం లభించింది. మరికొన్నాళ్లకు పిల్లలు కూడా చదువుకొని అందరూ బాగా సెటిల్ అయ్యారు. అలాగే ఎవరైతే సంపన్నులుగా ఉన్నారో తర్వాత వారి చేష్టల కారణంగా ఆ సంపద యావత్తు కరిగినది. దరిద్రంతో వారు బతుకుతూ అగుపించారు. కనుక అభిమాన సోదరులారా, ఇస్తిఫార్ ఎన్ని మహిమల్ని సృష్టించగలదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అన్ని దువాల కన్నా బ్రహ్మాండమైనది ఏది అంటే ఇస్తిఫార్. కనుక భార్య భర్తల మీద పొరపక్షాలు ఉంటాయి, భార్య భర్తల మీద గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇలా అన్నీ ఉన్నప్పుడు భర్త కూడా ఇస్తిఫార్ చదవాలి, భార్య కూడా ఇస్తిఫార్ చదవాలి. ఎందుకంటే ఇస్తిఫార్ వల్ల కరుణ అనేది అవతరిస్తుంది. ఆ సమస్యలు వాటంతటా అవే పరిష్కృతమై అల్లాహ్ యొక్క దయతోటి వారు అల్హమ్దులిల్లాహ్ ఆదర్శవంతమైన దంపతులుగా అనేది ప్రపంచ వేదిక మీదకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అభిమాన సోదరులారా, హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు, ఓదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లైలతుల్ ఖద్ర్ గురించి తమరు చాలా యొక్క ప్రవచనాలు చెప్పి ఉన్నారు, చాలా ఘనాపాటి రేయి, 1000 నెలల కన్నా ఘనాపాటి రేయి, మరి అలాంటి రాత్రి నాకు దొరికింది అని తెలిసిపోయింది. నాకు అర్థమైపోయింది ఈ రాత్రి అనేది లైలతుల్ ఖద్ర్ అని. మరి అలాంటి రాత్రిలో నేను ఏ దువా చేయాలి, ఏం కోరుకోవాలి, ఏం అల్లాహ్తో అడుక్కోవాలి అని ప్రశ్నిస్తే ప్రవక్త సలసం చెప్పచ్చు కదా, నీకు ఏదైతే లేదో అది అల్లాహ్తో కోరుకోమని, సంతానం లేదు కదా ఆయిషా నీకు సంతానాన్ని కోరుకోమని, ఇతరత్ర ఒక్క సౌకర్యాలు లేవు కదా అవి కోరుకోమని ప్రవక్త ముహమ్మద్ చెప్పచ్చు కదా, అలాంటి దువాలు నేర్పించచ్చు కదా. అలాంటి ఘనాపాటి రాత్రిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విశ్వాసుల మాతృమూర్తి అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారికి నేర్పించిన యొక్క ఆ బ్రహ్మాండమైన దువా ఏమిటి? అల్లాహుమ్మా ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వా ఫఅఫు అన్ని, అదే ఇస్తిగ్ఫార్. కనుక అభిమాన సోదరులారా చూడండి ఎంత గొప్ప అవకాశం. అయితే ఆ యావత్ రాత్రి ఈ దువా చెయ్యి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అంటే ఇస్తిగ్ఫార్ ఘనత ఏపాటిది అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అయితే అభిమాన సోదరులారా, ప్రశ్నించేవారు ప్రశ్నిస్తారు, అడిగేవాళ్ళు అడుగుతారు, సార్ మేము ఇస్తిగ్ఫార్ చదువుతున్నాం 10 సార్లు 20 సార్లు 100 సార్లు వేల సార్లు చదువుతున్నాం, సమస్యలు పరిష్కృతం కావడం లేదేమిటి, అల్లాహ్ యొక్క సహాయం రావడం లేదేమిటి, అల్లాహ్ కారుణ్యం కురవడం లేదేమిటి అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హజరత్ ఫుదైల్ బిన్ అబ్బాస్ రహమహుల్లా సెలవిచ్చిన మాటను మనం గమనించాలి. ఆయన ఏమన్నారంటే అల్ ఇస్తిగ్ఫారు బిదూని ఇక్లా తౌబతుల్ కజ్జాబీన్, మీరు చేసే దుర్మార్గాలను దురాగతాలను దౌర్జన్యాలను దుర్నీతిని దుర్నడతను ఏటిని వదలకుండా కేవలం ఇస్తిగ్ఫార్ చదువుకుంటే అది అపద్ధీకుల పశ్చాత్తాపం అవుతుంది, సత్యవంతుల పశ్చాత్తాపం అవ్వదు, అల్లాహ్ కరుణించడం అనేది కూడా జరగదు. కనుక మనం ఇస్తిగ్ఫార్ చేసుకోవాలి అంటే ముందు చేసే అన్యాయానికి స్వస్తి పలకాలి, ఆ అధర్మాన్ని మనం వీడాలి. ఒకరి మీద మన దౌర్జన్యానికి పాల్పడి ఉంటే అతనికితో వెళ్ళి మనం అది క్షమాపణ అనేది వేడుకోవాలి. గమనించాల్సిన విషయం ఇవి చెయ్యడం లేదు మనం ఏం చేస్తున్నాం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు, వమన్ యక్సిబ్ ఖతీఅతన్ ఔ ఇత్మన్ ثم يرمي به بريئا فقد احتمل بهتانا واثما مبينا. మనం ఒక పాపానికి ఒడిగడుతున్నాం, ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నాం, ఆ తర్వాత ఏ పాపం ఎరుగని ప్రజల మీద ఆ దుర్మార్గాన్ని ఏం చేస్తున్నాం, నెట్టేస్తున్నాము, వాళ్ళ మీద ఆ నేరాన్ని మోపేస్తున్నాము, మేమైతే పూర్తిగా నిర్దోషులుగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఇళ్లల్లో జరగడం లేదా, అన్నాదమ్ముల మధ్య జరగడం లేదా, బంధుమిత్రుల మధ్య జరగడం లేదా, సమాజంలో నివసించే ఇతర ప్రజల యొక్క మధ్య మనం చేయడం లేదా, ఇవన్నీ మనం అనేది దూరం చేసుకోకుండా కేవలం మన నిందల్ని కూడా అన్యుల యొక్క పైన మనం నెట్టేసు అల్లాహ్ సహాయం అనేది మనకు అందాలి అంటే ఎలా అందుతుంది అన్న ఆత్మ సమీక్ష అనేది ఈ సందర్భంగా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక నేడు మనం చేసుకునే ఇస్తిగ్ఫార్ ఎలాంటిది అంటే ఒక మహామనిషి చెప్పిన మాట, ఇస్తిగ్ఫారునా యహతాజు ఇలా ఇస్తిగ్ఫారిన్ కతీరా, నేడు మేము చేసే ఇస్తిగ్ఫార్
ఎలాంటిది అంటే ఆ ఇస్తిగ్ఫార్కి బదులుగా మరి ఎన్నో ఇస్తిగ్ఫార్లు చేసుకోవాలి. అంత యొక్క దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం కనుక అభిమాన సోదరులారా, మనం నిష్కల్మషమైన మనసుతో అల్లాహ్ వైపునకు మనం మళ్ళాలి. మన కర్మల పత్రం బరువుగా ఉండాలంటే ఇస్తిగ్ఫార్ మనం చెయ్యాలి. స్వర్గంలో మనకు ఒక వృక్షం కావాలి అంటే మనం ఇస్తిగ్ఫార్ చెయ్యాలి. అలాగే అభిమాన సోదరులారా గమనించండి, మనం అల్లాహ్ సుబ్హానతల పుట్టించాడు, ఒక అభివృద్ధిని ఒక గొప్ప దేశాన్ని స్థలాన్ని ప్రసాదించాడు. ఆ స్థితి ఆ స్థలం ఆ సౌకర్యాలు ఉండాలి అంటే కూడా ఇస్తిగ్ఫార్ పాటించాలి. సాలేహ్ అలైహిస్సలాం తన జాతి అయిన సమూద్ని ఉద్దేశించి ఇదే మాట అన్నారు. అలాగే ప్రస్తుతం మనకు ఉన్న ఈ బలహీనత కావచ్చు బలం కావచ్చు ఇది మరింత పెరగాలి అంటే అప్పుడు కూడా మనం ఇస్తిగ్ఫారే చెయ్యాలి. కనుక ప్రవక్త హూద్ అలైహిస్సలాం ఆ జాతి వారిని ఉద్దేశించి చెప్పిన మాట, వయజిదుకుం కువ్వతన్ ఇలా కువ్వతికుం, మీ యొక్క శక్తిని మరింత అల్లాహ్ సుబ్హానతలా పెంచుతాడు. అదేవిధంగా అభిమాన సోదరులారా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఈరోజు సమస్యలు చాలా ఎక్కువైపోయాయి, నీరు అనేది తలపైకి వచ్చేసింది, ఇంకా బతికి బట్ట కట్టడం కష్టం అని నిరాశ చెందేవాళ్ళు కూడా ఉన్నారు. నిరాశ చెందడం విశ్వాస లక్షణం కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ సెలవిస్తున్న మాట, వస్బిర్ ఇన్న వఅదల్లాహి హక్కున్ వస్తగ్ఫిర్ లిదంబిక్ వసబ్బిహ్ బిహమ్ది రబ్బిక బిల్ అషీ వల్ ఇబ్కార్. సమస్యలు వచ్చాయి, కష్టాల కడగండ్లు ఉన్నాయి, నిజమే. అల్లాహ్ సుబ్హానహు తలా మీరు నడిచే యొక్క మీ ఆ నడకను కూడా చూస్తున్నాడు, మీరు విశ్రాంతి తీసుకునే స్థలాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తలా గమనిస్తున్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నారు ఏం చేస్తున్నారు సకల విషయాలు అల్లాహ్ దృష్టిలో ఉన్నాయి. మరి ఏం చేయాలి? మనం ఓర్పు వహించాలి, తర్వాత మన పాపాల మీద మన కన్నీళ్లు పెట్టుకోవాలి, రోధించాలి. అల్లాహ్ సుబ్హానహు తలా సమక్షంలో మన పాపాలకు గాను మనం పశ్చాత్తాపం చెందాలి. అలా గనక మనం చేసినట్లయితే ఇన్షా అల్లాహ్ అల్లాహ్ సహాయం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అభిమాన సోదరులారా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం కేవలం మన కోసం ఇస్తిఫార్ చేయడమే కాదు, మన విశ్వాస సోదరులందరి కోసం ఇస్తిఫార్ మనం చెయ్యాలి. అదేవిధంగా గమనించాల్సిన మరొక విషయం, షైతాన్ సకల ఎత్తుగడల నుండి మనల్ని కాపాడేది ఇస్తిఫార్ మాత్రమే. కనుక షైతాన్ అల్లాహతో అతను వాగ్దానం చేశాడు, నీ గౌరవం సాక్షిగా నీ యొక్క ఘనత సాక్షిగా చెప్తున్నాను, నేను నీ దాసులైన అందరి మీద నా పాచికల్లనేది నేను ప్రవేశపెడతాను, వారిని మార్గభ్రష్టులు చేసే ప్రయత్నం చేస్తానంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా సందర్భంలో చెప్పిన మాట, నేను నా యొక్క గౌరవం సాక్షిగా నా ఘనత సాక్షిగా చెబుతున్నాను, నువ్వు ఎన్ని చేసినా వారు గనుక నాతో పశ్చాత్తాపం చెంది క్షమాభిక్ష వేడుకున్నట్లయితే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినా నేను మన్నిస్తూనే ఉంటాను. సుబ్హానల్లాహ్. కనుక అభిమాన సోదరులారా ఇది మనం గమనించాలి. కనుక అభిమాన సోదరులారా బాగా చివరి యొక్క రెండు మాటలతో నా మాటను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిచ్చిన మాట, రెండు సందర్భాల్లో అల్లాహ్ మిమ్మల్ని శిక్షించాడు. ఒకటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనలో ఉండగా, ప్రస్తుతం ఆయన లేరు, అంటే ఏమున్నాయి ఆయన యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి, ఆ సాంప్రదాయాలే మనం బతికించుకోవాలి, ఇది మొదటిది. రెండవది, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఏమంటున్నాడు, నేను శిక్షించాను, ఎప్పటి వరకు అయితే ప్రజలు ఇస్తిగ్ఫార్ చేస్తూ ఉంటారు. కనుక ఇస్తిగ్ఫార్ మనకు మన పాలిట అనేది గొప్ప రక్షక కవచం. కనుక ఇస్తిగ్ఫార్ని మనం నిత్యం చేసుకోవాలి. ఇస్తిగ్ఫార్ యొక్క వసనాల్ని మనం తీసుకున్నట్లయితే సయ్యదుల్ ఇస్తిగ్ఫార్ మీరు చదువుకోవచ్చు, అలాగే రబ్బిగ్ఫిర్లీ వతుబ్ అలయ్యా ఇన్నక అంత తవ్వాబు రహీం ఇది కూడా ఇస్తిగ్ఫార్ కిందే వస్తుంది. సుబ్హానక అల్లాహుమ్మ ఇన్నీ ఖద్ జలంతు నఫ్సీ ఫగ్ఫిర్లీ ఫైన్నహు లా యగ్ఫిరు దునుబ ఇల్లా అంత ఇది కూడా వస్తుంది. హజరత్ ఆదమ్ అలైహిస్సలాం చేసిన దువా రబ్బనా జలమ్నా అన్ఫుసనా ఏదైతే ఉందో అది కూడా ఇస్తిగ్ఫార్ కిందికి వస్తుంది. అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్ని వతుబ్ అలయ్యా ఇన్నక అంత తవాబు రహీమ్ ఇది కూడా వస్తుంది. చిన్నగా మనం చెప్పుకున్నట్లయితే అస్తగ్ఫిరుల్లాహ్ అనేది కూడా ఇస్తిగ్ఫార్ కిందికి వస్తుంది. కనుక అభిమాన సోదరులారా నిజంగా నిజంగా త్రీకరణ శుద్ధితోటి ఈ యొక్క పలుకుల్ని నమ్మి మన వంతు కృషి మనం చేస్తూ అల్లాహ్ యొక్క సమక్షంలో దీనాతి దీనంగా మన పాపాలని మనం ఒప్పుకొని ఎవరి హక్కుల్ని మనం చెల్లించాలో వారికి ఆ హక్కుల్ని చెల్లిస్తూ ఇస్తిగ్ఫార్ మనం చేసినట్లయితే మన యొక్క ఈ దుస్థితి మంచి స్థితిగా మారడంలో పెద్ద సమయమేమీ పట్టదు. కనుక అభిమాన సోదరులారా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ రకంగానే మనందరినీ
దీవించాలని, మన పాపాలకు గాను పశ్చాత్తాప చెంది మారు మనసు పొంది అల్లాహ్ వైపునకు మరలే మంచి దాసుల జాబితాలో అల్లాహ్ సుబ్హానహు వ మనందరినీ చేర్చాలని, ముస్లింల యొక్క ఎదురైన ఈ కష్ట కాలం ఏదైతే ఉందో దాన్ని దూరం చేసి వారి జీవితాల్లో సంతోషాలని సుఖాలని అల్లాహ్ సుబ్హానహు వ తాలా మళ్ళీ తీసుకురావాలని మనఃపూర్వకంగా వేడుకుంటాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ అల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరుర్ రహీమ్.